హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాండమ్ పాయింట్ తెలుగు. సో ఇవాళ మనము తెలంగాణలోనే మోడల్ విలేజ్గా నిలిచిన ఒక ప్లేస్కి వెళ్తున్నాము, నిజామాబాద్కి. అది 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఆ వీడియోకి వెళ్ళే ముందు నేను ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను, అపురూప వెంకటేశ్వర ఆలయం అని చెప్పేసి. సో అదే దానికి కంటిన్యూషన్ ఈ వీడియో. అది ఎవరైనా చూడకపోయింటే ఒకసారి చూడండి. సో ఈ వీడియోలోకి వెళ్ళిపోతే ఇప్పుడు. సో ఇక్కడ బోర్డింగ్ చూస్తున్నారు కదా, ఆ ఊరి పేరు అంకాపూర్, నిజామాబాద్ డిస్టిక్లో ఉంటుంది. ఇది ఒక మోడల్ విలేజ్గా ఆల్మోస్ట్ 5 ఇయర్స్ బ్యాకే దీనికి పేరు ఇచ్చారు. అది ఎందుకు ఇచ్చారు అనేది చూద్దాము. ఇక్కడ అన్ని హౌసెస్ చూశాను నేను. చూస్తూ ఉంటే చూశారు కదా, అన్నీ కూడా డూప్లెక్స్ హౌసెసే లేదా డబుల్ స్టేట్సే. అంత బాగున్నాయి హౌసెస్ అయితే. అండ్ ఎక్కడ కూడా నాకు చెత్త కానీ రోడ్ సైడ్ ఏమన్నా అట్లా ఏమీ లేవు. చాలా నీట్గా ఉంది, రోడ్స్ అన్నీ వైడ్గా ఉన్నాయి. ఇక్కడ నేను సరౌండింగ్ విలేజెస్ అన్నీ చూశాను, కానీ ఎక్కువ ట్రైబల్స్ ఉన్నారు, అంత నీట్నెస్గా కూడా అనిపించలేదు. బట్ నాకు ఈ విలేజ్ చూడంగానే నా ఆంధ్రాలో మా విలేజెస్ చూసినట్లు అనిపించింది. కొంచెం అంత ఫెమిలియర్గా ఉన్నారు మనుషులు కూడా, అందరికి ప్రతి ఇంటికి ఇక్కడ కారు ఉంది, అన్ని డూప్లెక్స్ హౌసెసే. అసలు ఒక హౌస్ అయితే స్టార్టింగ్లో ఆల్మోస్ట్ 3 స్టేర్ బిల్డింగ్ ఉంది. 3 స్టేర్ అంటే మనం సినిమాలో చూస్తాం కదా, అంత బాగుంది ఆ హౌస్ అయితే. ఇక్కడ ఇది వీళ్ళు ఎందుకు ఇంత డబ్బులున్న వాళ్ళు లేదా డెవలప్ అయి ఉన్నారు, ఎందుకంటే వీళ్ళు ఒక 20 ఇయర్స్ బ్యాక్ నుంచే బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. అంటే బిజినెస్ అంటే ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ అట్లా ఏం కాదు, ఫార్మింగ్కి సంబంధించిన బిజినెస్లే వీళ్ళు ఇక్కడ చేస్తున్నారు. వచ్చేసి ఎగ్జాంపుల్ దాంట్లో కోల్డ్ స్టోరేజెస్, ఆ ఊరికి సరౌండింగ్స్లో చాలా కోల్డ్ స్టోరేజెస్ కనిపించాయి నాకు. ఇంకా సీడ్ కార్పొరేషన్స్, అంటే సీడ్ అమ్మే సీడ్ ప్రొడక్షన్ కానీ లేదా సీడ్ అమ్మే ఆ కంపెనీస్ కూడా దీనికి సరౌండింగ్స్లో చాలా ఉన్నాయి. అండ్ ట్రాక్టర్స్, నా ఇక్కడ అసలు ఆ విలేజ్ నాకు చాలా ఫెమిలియర్గా ఎందుకు అనిపిస్తుంది అంటే ట్రాక్టర్స్ ఉన్నాయి, ప్లస్ ఆ రోడ్లు కూడా ఎక్కడ కూడా సిమెంట్ రోడ్లు తప్ప మట్టి రోడ్లే లేవు ఆ ఊరి మొత్తంలో కల్లా. అండ్ ఈ అంకాపూర్ విలేజ్కి ఇంకొక ఫేమస్ ఏంటి అంటే, అంకాపూర్లో మక్కవడలు బాగుంటాయంట. మక్కవడలు అంటే మన కాన్తో చేస్తారు కదా, సో అవి అండ్ నాటుకోడి పులుసు లేదా నాటుకోడి కర్రీ, అది కూడా చాలా ఫేమస్ అంట. ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి ఇక్కడ తింటూ ఉంటారు. అది ఆర్డర్స్ మీద చేసిస్తారు మనకి. ఒక 45 మినిట్స్ లేదా 1 అవర్ ముందో చెప్తే ఎంత కావాలి క్వాంటిటీ అనేది చెప్పాము అంటే వాళ్ళు అప్పటికప్పుడు చేసి మనకి ఇచ్చేస్తారు కర్రీస్. ఎక్కడ కూడా రేకుల షెడ్లు కానీ హట్స్ కానీ అస్సలు లేవు. చాలా మన విల్లాస్ ఎట్లయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటామో ప్లాన్డ్గా ఒకటి తర్వాత ఒకటి అంత అట్లనే ఉన్నాయి మొత్తము. చూసారా, అన్నీ డూప్లెక్స్ హౌసెసే. ప్రతి ఇంటికి కార్ మ్యాండేటరీ. కొంతమంది చెప్పడం ఏంటి అంటే, ఈ ఇక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీస్ అందరిలో ఎవరో ఒకరు యుఎస్లో ఉన్నారు, సో అందుకనే వీళ్ళు కొంచెం కాస్ట్లీగా అట్లా అనిపిస్తున్నారు అన్నారు. అది ఎంతవరకు తెలియదు, కానీ ఇది ఇంత విలేజ్ అయినా కూడా ఈ విలేజ్లో కళ్యాణ మండపం ఉంది, రెండున్న ఇదే నేను చెప్పిన హౌస్, 3 స్టేర్ బిల్డింగ్. ఒక ఎమ్మెల్యేస్కి లేదా ఎంపీస్కి ఉండే అంత హౌస్ ఇది. దాని చుట్టూ సరౌండింగ్స్ కానీ చాలా బాగుంది. ఇవి కోల్డ్ స్టోరేజెస్, నేను ఇందాక చెప్పాను కదా కోల్డ్ స్టోరేజెస్. సో ఈసారి మీరు ఎప్పుడైనా సరౌండింగ్స్ వచ్చారంటే ఈ విలేజ్ని విజిట్ చేయండి. అండ్ మక్కవడలు చికెన్ కర్రీ టేస్ట్ కాంబినేషన్ టేస్ట్ చేయండి. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.